నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడితోనే సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఆడపిల్లలు వాళ్ళకున్న క్రియేటివిటీతో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి ఏదో విధంగా ట్రై చేస్తూ వాళ్ళ సంపాదనని వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళ లైఫ్ని వాళ్ళే లీడ్ చేసుకుంటున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా చూసుకునేటైతే ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేసి వాళ్ళకున్న ప్రత్యేకతను యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తూ ఇంకా క్రియేటివ్గా ఏం చేయొచ్చు అన్న దానిపైన ఫోకస్ పెడుతున్న ఆడపిల్లలు ఎంతోమంది. సో అదేవిధంగా చూసుకునేటైతే ఇవాళ యూట్యూబ్ ఛానల్లో బ్లౌజ్ డిజైన్స్ అసలు ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్స్ని ఇంకా క్రియేటివ్గా మనం చేసుకుంటే బాగుంటుంది, ఈ రోజుల్లో ఆడపిల్లలకి అసలు డిజైన్స్ అన్నా లేకపోతే శారీస్ అన్నా బ్లౌజెస్ అన్నా అసలు మామూలు పిచ్చి ఉండదు, అలాంటి వాళ్ళందరికీ క్రియేటివ్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని దాంతోపాటు తన బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, యూట్యూబ్లో ఈ విధంగా బ్లౌజెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మనం బిజినెస్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్న దానిపైన మౌనిక గారు ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. సో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మౌనిక గారు. చాలామందికి ఇన్స్పిరేషన్, మీరు చాలామంది ఆడవాళ్ళకి ఏదో అంటారు కదా ఒక్క పని కాదు చాలా పనులు చేస్తున్నారు. నేను పర్సనల్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే చూడడం జరిగింది. సో అది చూసిన తర్వాత అందరూ యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో పెట్టుకున్నారు, కుక్రీ షోస్ అని, ఇంట్లో డైలీ యాక్టివిటీస్ అని, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు చూస్తున్నాం, బట్ కానీ డిఫరెంట్ జోన్ని ఎంచుకొని దానిలో క్రియేటివ్గా ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. తెలియకుండానే చాలామంది నేర్చుకోవడానికి కూడా మీరు హెల్ప్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ అసలు యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆ థాట్ ఎలా వచ్చింది, ఒక బ్లౌజ్ని డిజైన్ చేసేటప్పుడు నాకున్న థాట్ని 10 మందికి కూడా తెలియజేస్తే మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవుతున్న థాట్ అసలు యూట్యూబ్ నుంచి పంపించారనేది ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే నేను ఛానల్ బేబీ ప్రెగ్నెన్సీతో ఉండగా స్టార్ట్ చేశాను మేడం. ఒక 5th మంత్ ప్రెగ్నెన్సీతో ఉండగా సెకండ్ బేబీ అప్పుడు స్టార్ట్ చేశాను నేను. అంటే ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు, ఏదో ఒక పని ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఏమైందంటే నేను డెలివరీస్ తర్వాత బేబీ పెద్దదవటం ఇవన్నీ వదిలేసాను. తర్వాత ఒక 8 మంత్స్ పైన వదిలేసాను ఛానల్ నేను. ఓకే ఓకే. తర్వాత పాప ఫస్ట్ బర్త్డే వస్తుందని చెప్పేసి నేను కొన్ని ఫ్రాక్స్ కుట్టాను తన కోసం. సో అవన్నీ నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. నాకు విత్ ఇన్ ఒక 1 వీక్లోనే ఒక్క వీడియోకి 25,000 వ్యూస్ వచ్చాయి, వెంటనే 1,000 ఫాలోవర్స్ అయిపోయారు, మానిటైజేషన్ అయిపోయింది, నాకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక పుషప్ వచ్చింది అనమాట, ఇంకా చెయ్యాలి కదా, బాగుంది ఇది, ఇంకా ఎర్నింగ్ నేను ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు, పిల్లలు వదిలి నేను వెళ్ళక్కర్లేదు, సో పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, సో ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. ఇంకా అంటే యాక్చువల్గా ప్రాపర్ ఎక్కడ అండ్ అసలు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? హస్బెండ్ అయితే, అమ్మ వాళ్ళది అయితే పోలవరం సైడ్ అండి నార్మల్గా, నాన్నగారు వాళ్ళది, ఇంకా నా హస్బెండ్ కూడా మాగోళ్ళు. దాంతో ఏంటంటే ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాం అనమాట. సో గుంటూరులో కోవిడ్కి ముందు గుంటూరులో, ఇంకా సో నా హస్బెండ్కి అక్కడ వర్క్ కూడా అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే భీమవరంలోనే ఉంటున్నాం. ఓకే. సో చేసే డిజైన్స్ కానివ్వండి, క్రియేటివ్గా ఉంటూ ఉంటాయి. సో అసలు ఏ విధంగా ఉంది బిజినెస్, ఆ బిజినెస్ చేసేటప్పుడు మీరు అనుకున్నారా ఇంత సక్సెస్ని చూస్తాము అని? లేదండి, నార్మల్గా అయితే చాలామంది ఉన్నారు కాంపిటీషన్ నాకు, అంటే రీల్స్ ఇన్స్టాలో చూసినప్పుడు కానీ యూట్యూబ్లో కానీ ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చాలా సేల్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు వేసే స్టెప్ కరెక్టా కాదా అని చాలా భయపడ్డేదాన్ని అనమాట. నేను ఈ యూట్యూబ్ ఒకటే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ కూడా చేస్తున్నాను, అది తీసుకునేటప్పుడు కూడా భయపడ్డాను నేను, అసలు ఎలాగా అసలు సక్సెస్ అవుతుందా లేదా. ఇప్పుడు మిషన్ ఏంటంటే మనకి నియర్లీ 5 లాక్స్ అది తీసుకున్నప్పుడు రాంగ్ స్టెప్ వేస్తున్నానా లేదా వేస్తున్నానేమో అని భయపడ్డాను. కాకపోతే ఏంటంటే డిజైన్స్ వల్ల మన యూనిక్నెస్ కొంచెం వాళ్ళకి కస్టమర్స్కి చూపిస్తే వాళ్ళు ఇంకా మన దగ్గర ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాంతో ఏంటంటే ఎప్పుడూ రెగ్యులర్ డిజైన్స్ కాకుండా నా ఓన్గా కూడా నేను కొన్ని డిజైన్ చేయించుకునేదాన్ని అనమాట. సో నా థాట్ ఇలా ఉంది, ఇలా చేయాలి బ్లౌజ్, సో ఇలా చేస్తే కూడా వాళ్ళకి నచ్చొచ్చు కదా అని అలాగా యూట్యూబ్ రన్ చేస్తూనే ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. అసలు లేడీస్కి బ్లౌజెస్ కానీ డిజైన్స్ కానీ శారీస్ కానీ ఏంటంటే పిచ్చి, అసలు ఎవరు ఉండకుండా ఉంటారు. ఎన్ని ఉన్నా ఎంత కొత్త డిజైన్ వస్తే అంత ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూనే ఉంటాం. సో యూట్యూబ్లో కాకుండా ఫస్ట్ మామూలుగా ఇంట్లో చేస్తూ ఉండేవాళ్ళ దీన్ని, అంటే ఎంబ్రాయిడరీ అనేది నేను యూట్యూబ్ రీసెంట్గా ఒక 1 ఇయర్ అవుతుందండి స్టార్ట్ చేసి. నేను యూట్యూబ్ అనేది నేను 3 ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ చేసి. ఓకే. నేను రీసెంట్గానే అది స్టార్ట్ చేశాను, 1 ఇయర్ అయింది. దాంట్లో ఏంటంటే నాకు ఎక్కువ ఎంబ్రాయిడరీ అంటే ఓన్ డిజైనింగ్ అది ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడు నేను అఫోర్డ్ చేయలేని ప్రైజెస్ ఉండేవి ఫస్ట్లో, ఈ మిషన్స్ అవన్నీ కూడా.
తర్వాత నేను స్టార్ట్ చేయాలి, నా ఓన్ డిజైనింగ్ ఉండాలి అని చెప్పేసి నేను మనీ అంతా సేవ్ చేసి అప్పుడే మిషన్ తీసుకుని ఇలా కూడా స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అంతా కూడా నాది ఆన్లైన్ బిజినెస్సే ఉంటుంది. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ, రేర్గా ఉంటారనమాట. ఎక్కువ ఆన్లైన్లోనే వెళ్ళిపోతుంటాయి, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటారు, శారీ కలర్స్ ఆన్లైన్లోనే చెప్పేస్తారు, ఆన్లైన్లోనే వెళ్ళిపోతాయి, డిస్పాచ్లు అయిపోతాయి, అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరుగుతుంటాయి. ఇంకా అసలు ఫిజికల్ గా ఉండదు అనమాట, మొత్తం ఆన్లైన్. సో ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే మన థాట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఎవరైనా సరే మనమే చేయాలి క్రియేటివ్గా, మన దగ్గరికి రావాలి కస్టమర్ అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ మీరు అది చేసే క్రియేటివ్ది కూడా యూట్యూబ్లో పెట్టి దాన్ని ఎవరైనా కాపీ చేసి అక్కడ ఇక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు అది మీకంటే ఫాస్ట్గా చేసి కూడా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి మీరెందుకు దాన్ని యూట్యూబ్లో వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాలనిపించింది? నాకైతే ఇప్పుడు నా ఇవి కాపీ చేసుకుని కూడా చాలామంది ఇప్పుడు సేమ్ నేను డిజైన్ చేసినవి కూడా నా అంటే అక్కడ నా లోగో మార్చేసి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏంటంటే డిజైన్స్ అనేది యూనిక్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఎలా అంటే ఇక్కడే చేయించుకోవాలి, బాగున్నాయి, సో మనకి ఏదైనా ఒక డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడు ఉండే ఓల్డ్ డిజైన్స్ కాకుండా కొత్తగా ఉంటాయి వీళ్ళ దగ్గర, అలా అని అనమాట. పైగా ఏంటంటే నేను ఒక్కదాన్ని అరేంజ్ చేసుకోకుండా ఎవరికైనా ఈ ఐడియా షేర్ చేస్తే మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో కదా. సో నేను ఇప్పుడు భీమవరంలో బిజినెస్ చేస్తున్నానండి, మొత్తం అందరూ భీమవరం వచ్చేసి ఉన్నారు కదా, సో వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు చేసుకోవచ్చు. సో లేడీస్కి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మనం పర్ఫెక్ట్గా చేసుకుని రీజనబుల్ ప్రైజెస్తో చేస్తే మనకి ఈజీగా 60-70,000 ఇంట్లోనే వచ్చేస్తుంది మంత్లీ. సో ఆ ఐడియా ఇంకెందుకు అందరికీ పాస్ చేయకూడదు అన్నట్టుగా నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అనమాట. నేను ఈ మిషన్ తీసుకున్నాను, దీని ప్రైజ్ ఇంత, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, డిజైన్స్ ఇలా అవైలబుల్గా ఉంటాయి, మనకి మనం ఇంత పెట్టి చేయొచ్చు అనే ఐడియాస్ కూడా నేను చాలా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు. అవును. సో ఇదే కాకుండా ఇంకేం యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మౌనిక గారు? యూట్యూబ్ ఉందండి, తర్వాత ఎంబ్రాయిడరీ బిజినెస్ ఉంది. రీసెంట్గా ఏంటంటే నేను ఒక ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను. ఆన్లైన్ స్టోర్ దేనికి సంబంధించి? ద నారీ స్టూడియో అని చెప్పేసి హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయండి నారీ స్టూడియో అని. స్క్రెంచీస్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్ కానీ, నెక్స్ట్ హ్యాండ్మేడ్ కీ చైన్స్ కానీ, నెక్స్ట్ టీషర్ట్ ప్రింటింగ్ కానీ, మొత్తం అంతా నేను ఇంట్లో చేసుకుంటాను అనమాట అది కూడా. సో నా హస్బెండ్ బిజినెస్ కంటే ఇది బెటర్గా ఉంది అని చెప్పేసి నా ఎంబ్రాయిడరీ బిజినెస్ ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారు, ఇది బాగుంది కదా అని. అందుకని చెప్పేసి నేను ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఉండాలి, ఆయన ఎలాగో అది ఒకటి చూసుకుంటున్నారు. సో నాకు యూట్యూబ్ రన్ అవుతుంది, నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలని ఒక హ్యాబిట్లా ఉండాలి అని ఇంకొక కొత్త ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు అది ఇది నేను చూసుకుంటున్నాను రెండు. నాకు తెలిసి ఫుల్ బిజీ అనుకుంటా, మేబీ అసలు ఖాళీగా ఉండాలనుకుంటా. ఫ్రీ టైం ఉంటుందండి, కాకపోతే పిల్లలు వచ్చిన టైంలో వాళ్ళతో స్పెండ్ చేయడానికి మాత్రమే ఫ్రీ టైం ఉంటుంది. ఇద్దరు పిల్లల? ఇద్దరు. ఓకే, ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? పెద్ద పాప ఏమో 5th class చదువుతుందండి, చిన్న పాప ఏమో LKG. ఓకే. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు ఈ ఎంబ్రాయిడరీ డిజైన్స్ గురించి కానివ్వండి, దీని గురించి అసలు ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి? నేను ఒక ఈ మార్చ్కి 1 year అయింది మ్యామ్ నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని. ఓకే, 1 year అయింది. 1 year అయింది. బయట నేర్చుకున్నారు దీనికి ముందు? నేను అసలు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు దేనికి కూడా. ఇప్పుడు నేను యూట్యూబ్లో స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెడుతున్నాను, కానీ దానికి కూడా నాకు ఎటువంటి స్టిచ్చింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదు, డిజైనింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ అనమాట, చిన్నప్పుడు కూడా నా బొమ్మలకి చిన్న చిన్న బొమ్మలకు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో డ్రెస్సెస్ కుట్టేస్తూ ఉండేదాన్ని మిషన్ మీద, అమ్మ మిషన్ మీద. ఓకే, ఓన్ ప్రాక్టీస్. ఓన్ ప్రాక్టీస్. సో అలా అలా పిల్లలకి కుట్టడం, నాకు కుట్టుకోవడం, ఇలా అలా అలవాటు అయిపోయింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కూడా నేను ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదండి అసలు. నార్మల్గా వచ్చి నార్మల్ డెమో ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ మిషన్ పెట్టినప్పుడు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఒక 2 months అయితే ఒక బెంగ పెట్టేసుకున్నాను, నేను చేయగలనా చేయగలనా, నాకు అసలు ఫ్రీ పెట్టడం కూడా రావట్లేదు కదా అని. ఓకే, తర్వాత తర్వాత పర్ఫెక్ట్ అయిపోయింది నేనే ఇప్పుడు అందరికీ చెప్పేలాగా. ఓకే. సో అసలు ఏం చదువుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేనైతే నాకు ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయిపోయిందండి. ఇంటర్ నాకు ఇంటర్ కంప్లీట్ అయింది, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, తర్వాత మ్యారేజ్ అయ్యి పాప పుట్టాక నేను డిస్టెన్స్లో బీకామ్ చేశాను. ఓకే ఓకే. సో అలా మొత్తం అంతా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూలే. మనకి ఫస్ట్ నేను అందరికి చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ ఏమంత అవసరం కాదు, ఒక బిజినెస్ చేయాలి మనం, ఏదో ఒకటి ఎర్న్ చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఇంగ్లీష్ మస్ట్ కాదు, యూట్యూబ్లో ఉండాలంటే ఇంగ్లీష్ రావాలా అనేది ఒకటి ఉంది, ఉండిపోయింది పాపం. ఇంగ్లీష్ రావాలేమో, మనం వాళ్ళు అడిగినాయని ఇంగ్లీష్లో చెప్పాలేమో అని అంత అవసరం కూడా ఉండదండి అసలు. ముందు నుంచి తెలుగు మీడియమే కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అనిపించలేదు. ఓకే. ఎప్పుడైనా ఇంకా నేను ఇంగ్లీష్ ఇక్కడ నేర్చుకున్నాను, నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను ఇంగ్లీష్. నాకు ఎవరన్నా కొలాబరేషన్ కోసం పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడలేరు, నాకేమీ ఇంగ్లీష్ రాదు, అయినా సరే ట్రై చేస్తూ వాళ్ళకి ఆన్సర్ చేస్తూ అలా 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 నాకు ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది ఇప్పుడు ఇంగ్లీష్ బెటర్. సూపర్. బస్ ఎప్పుడు పెద్ద మార్కెట్ని చూసారు మీరు ఈ జర్నీలో, ఈ
3 years అయిపోయిందా యూట్యూబ్. ఈ 3 ఇయర్స్ జర్నీలో, ఈ కొలాబరేషన్స్ టైంలో, ఈ జర్నీలో మార్కెట్ని ఎప్పుడు పెద్దదిగా చూసారు, ఎప్పుడు షాక్ అయ్యారు, ఓకే మనకు ఒక బూస్ట్ అప్ మనం ఎక్స్పెక్ట్ చేయని ఇన్కమ్ వస్తుంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, సెలబ్రిటీస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మన వర్క్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలా ఎప్పుడు జరిగింది? అలా ఏమైనా జరిగిన సందర్భం జరిగిందండి. నాకైతే ఫేస్బుక్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు డైరెక్ట్గా అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ నుంచి. ఓకే. సో వాళ్ళు నాకు ఆఫర్ చేశారనమాట. సో మీ పేజ్ అయితే మాకు నచ్చింది, తెలుగు నుంచి ఓన్లీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాము, మొత్తం తెలుగు మొత్తం అందరిలో నన్ను ఇంకొక ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారనమాట, ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ లాగా, 6 మంత్స్ ప్రాజెక్ట్. ఒక 20 వీడియోస్ మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, అది కూడా 3 మినిట్స్ ఉంటే చాలు ఈచ్ వీడియో అని. సో దానికి ఏంటంటే 1 లాక్ ఇస్తాము, 1 లాక్ పే చేస్తాము అని చెప్పి వచ్చింది. సూపర్. సో దానికి ఏంటంటే 3 మినిట్స్ వీడియో కూడా మనం నార్మల్గా అంతకుముందు మనం చేసిన వీడియోస్లో కూడా కొన్ని క్లిప్స్ మనం పెట్టుకోవచ్చు అని కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నా యూట్యూబ్ వీడియోల నుంచి. సో అలా కూడా పెట్టాను. వాళ్ళు ఏంటంటే నాకు ఆటోమేటిక్గా వాళ్ళే బూస్టప్ ఇచ్చారు, ఆటోమేటిక్గా నా పేజ్ని వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు ఫేస్బుక్లో. నాకు 6 మంత్స్కి 6 లాక్స్ ఇచ్చేసారనమాట. 6 మంత్స్కి 6 లాక్స్ పర్ మంత్ 1 లాక్ అలా పే చేశారు. తర్వాత అది కంప్లీట్ అయింది, 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక నాకు అంటే ఎవరితోనే 6 మంత్స్ వాళ్ళ వర్క్, వాళ్ళు కొంచెం పుషప్ ఇచ్చేది, నెక్స్ట్ మనం వర్క్ చేద్దామన్న ఛాన్స్ ఉండదు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారనమాట, అలా నాకు వచ్చింది ఛాన్స్. సో 6 మంత్స్ తర్వాత నా ఫాలోవర్స్ అయితే నాకు ఫేస్బుక్లో 5000 నుంచి ఉండేవారు కాదు. ఈ 6 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి 1,32,000 మెంబర్స్ ఫాలోవర్స్ని సో ఫేస్బుక్కే నాకు ఇచ్చింది. వాళ్ళు అంటే ఒక ట్రిక్ లాగా ఒక వాళ్ళు పెట్టేసి కాదు, ఫాలోవర్స్ని జెన్యున్గా నా పేజ్ని వాళ్ళే ప్రమోట్ చేసి ఫాలోవర్స్ని ఇచ్చారనమాట. సూపర్. అసలు ఇంత పెద్ద అచీవ్మెంట్ని అసలు అంత తొందరగా ఎవరూ చూడలేరు. సో చాలామంది ఆడవాళ్ళు వర్క్ చేయాలనుకుంటూ ఉంటాం, టాలెంట్ ఉంటూ ఉంటుంది, వాళ్ళందరూ ఎవరు ముందుకు రారు. సో ధైర్యం సరిపోదు, చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనకి రాదు కదా. మీరు అన్నట్టుగా కొంతమందికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనకి ఇంగ్లీష్ రాదు, లాంగ్వేజెస్ ప్రాబ్లం అవుతాయేమో అని ఆగిపోతారు కొంతమంది. కొంతమందికి అమ్మో ఇంత చేస్తున్నాం కదా మనకి సపోర్ట్ అయినాకి ఎవరు లేరని ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళు అలా ఉన్న ఆడవాళ్ళందరికీ అసలు మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో ఎర్న్ చేయాలంటే మనిషి కనపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ ఒక అపోహ ఉండిపోయింది మనిషి కనపడాలి అని. నేను నా ఛానల్ స్టార్ట్ చేసిందే నేను కనపడకుండా, మనకి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూనే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఏమైనా మీకు ఓన్ టాలెంట్ ఉండి మీరు ఏదన్నా సపోజ్ ఒక డ్రెస్ కుట్టగలను, ఒక డిజైనింగ్ చేయగలనంటే దాన్ని కూడా మనం యూట్యూబ్లో ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం ఇన్స్టాలో కానీ వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఐటమ్స్ అన్ని సేల్ చేసుకోవడానికి. అలా కూడా మనం చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం సేల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనం కనబడక్కర్లేదు. సో ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంకంతకుమించి ఏం, ఇప్పుడు ఇంట్లో నువ్వు కనబడితే ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఇది ఇంకా బెటర్ కదా, కనబడక్కర్లేదు. ఏదో ఒక సోర్స్ అయితే ఉంటుంది, ఉంటుంది సోర్స్ ఉంటుంది. అంటే ఏంటంటే కనబడాలి కనబడాలని, అదేంటంటే ఒక ఫీలింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కూడా యూట్యూబ్కి సర్టన్ అమౌంట్ పే చేయాలి అనేది కూడా ఉండిపోయిందండి అందరికీ. అంత అవసరం లేదు, మామూలుగా అయితే ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్. మౌనిక గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం ఏదో ఒక రంగంలో మనదంటూ మన ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి మనం వీళ్ళకి వర్క్ చేయాలి అన్నది ఉంటుంది. సో మీ పరంగా తీసుకుంటే మీరు డిజైనర్ కాబట్టి ఇప్పుడు ఫ్యాషన్ షోలకు కానివ్వండి, లేకపోతే ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు పర్సనల్గా కాస్ట్యూమ్ డిజైన్ చేయాలని కానివ్వండి, లేకపోతే వాళ్ళ డ్రెస్సెస్ మనం కొన్ని సినిమాల్లో కానీ సీరియల్స్లో చూస్తున్నా కానీ అబ్బా వీళ్ళకి కాస్ట్యూమ్ డిజైనింగ్ నాకు ఇచ్చుంటే బాగుండేదని కానీ అలా అనిపించిన సందర్భాలు చాలాసార్లు అనుకున్నానండి. ఎలా అంటే ఇప్పుడు కొన్ని అసలు మ్యాచింగ్ లేకుండా అంటే చూడటానికి కూడా అట్రాక్టివ్గా లేకుండా సమ్ కొందరు డిజైన్స్ ఉంటాయి, సమ్ డిజైన్స్ కానీ బొటిక్స్ అంటే పెద్ద పెద్ద పేరున్న బొటిక్స్ అలా అనిపిస్తాయి. కాకపోతే నాకేంటంటే నా టేస్ట్కి నచ్చవు అవి. ఇప్పుడు అనుకుంటా దీని మీద ఇదైతే బాగుంటుంది కదా, ఇది ఎందుకు వేసారు, ఈ కలర్ అసలు మ్యాచ్ అవ్వదు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఓకే. పర్సనల్గా ఎవరైనా సరే ఇప్పటివరకు ఫేస్బుక్ వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారు దానికి సంబంధించి, అదొక అచీవ్మెంట్ మీకు. ఎవరైనా మీ డిజైన్స్ నచ్చి కానివ్వండి, లేకపోతే మీ కొలాబరేషన్ బాగుండి అనిపించి, ఎవరైనా సీరియల్స్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానివ్వండి మీ కొలాబరేషన్ త్రో మీ కాస్ట్యూమ్స్ కావాలి అనుకుంటే చేస్తారా? అసలు ఆ థాట్ ఉందా చేయాలి అంటే? ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. మామూలుగా అయితే సీరియల్ ఆర్టిస్ట్లో కూడా చాలామంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ చాలామంది చేశారండి, మీ డిజైన్స్ బాగున్నాయి, సో ఇలాగా అంటే మీ పోస్ట్లు కానీ అంటే మీరు పెట్టే డిజైన్స్ కానీ డిఫరెంట్గా పిల్లలకి డిజైన్ చేసేవన్నీ చాలా బాగున్నాయని అడిగారు. కొంతమంది అయితే
మనకి యుఎస్ నుంచి అక్కడ కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చాలామంది మా పిల్లలకి డిజైన్ చేస్తారని కూడా చాలామంది అడుగుతారు. కాకపోతే ఏంటంటే టైం సెట్ అవ్వదు, పైగా ఏంటంటే నా పిల్లలు మాత్రమే నేను కుట్టుకోగలను, బయట వాళ్ళు కొడితే నేను సరిగ్గా కుట్టలేననే ఫీలింగ్ ఉండిపోతుంది. ఎందుకంటే నేను అంత బయట టైలరింగ్ నేర్చుకోలేదు, అందుకని చెప్పి నేనైతే పర్ఫెక్ట్గా నా పిల్లలకి నాకు నేను డిజైన్ చేసేసుకోగలను, బయట వాళ్ళకి చేయగలనా లేదా అనే డౌట్ తోటి ఆర్డర్స్ తీసుకునేదాన్ని కాదనమాట. సో ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అయిపోయింది దానిలో కూడా. ఇంకా స్టార్ట్ చేయాలి అలాంటిది ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్. ఓకే, బై ద వే ఫైనల్గా అసలు ఎంత ఎర్న్ చేస్తున్నారండి? నాకైతే యూట్యూబ్ నుంచి ప్రజెంట్ వ్యూస్ చాలా డౌన్ అయిపోయిందండి. ఇప్పుడు అయితే నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి అయితే ప్రజెంట్ ఉన్న శాలరీలు అయితే చాలా తక్కువ వస్తుంది, ఒక 25K అంతకు మించి ఏం రాదు. మామూలుగా అయితే నాకు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, నా రీసెంట్గా ఉన్న నా ఆన్లైన్ స్టోరు, దీని నుంచి మామూలుగా మనం చూసుకుంటే మంత్లీ ఒక 2.5 lakh అలాగా మనకి మినిమం అట్లీస్ట్ 1 lakh వచ్చినా చాలా ఎక్కువ. ఇంట్లో ఉండి బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. 2.5 అంటే అసలు మామూలు చిన్న విషయం కాదు. దట్ టు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ అసలు చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. మీరు అటు యూట్యూబ్ చూసుకుంటున్నారు, ఎంబ్రాయిడింగ్ చూసుకుంటున్నారు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు. ఇన్ని థాట్స్, ఇన్ని ఐడియాస్, ఇంత క్రియేటివిటీ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఉన్న ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళందరికీ మీరు ఆదర్శం. దట్ టు భీమవరం దగ్గర ఉండేది. సో ఎక్కడున్నాం అన్నది కాదు, ఎలా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో చాలా రాష్ట్రాల వరకు మీ డిజైన్స్ కానివ్వండి, మీ వర్క్ కానివ్వండి, ఇష్టపడి తీసుకెళ్లి వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను త్వరలో ఒక మంచి సంస్థ మీ దగ్గరికి కావాలి. అండ్ ఎవరైనా సరే కాస్ట్యూమ్స్ వాళ్ళు ఎవరైనా మీకు కావాలంటే అది కూడా త్వరలో వస్తుంది, చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్, ఇంకా మీ బిజినెస్ అంచెలంచెలుగా ఎదగాలని యాజ్ ఏ ఉమెన్ గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.